ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో గెలుపు అంచుల వరకు వెళ్లిన టీమిండియా రెండో మ్యాచ్కు సైతం సిద్ధమైపోయింది. ఈ రోజు నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడబోతుంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్కు సంబంధించిన టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఇక మొదటి టెస్ట్లో చూసినట్టయితే ఓపెనర్లైన రోహిత్, రాహుల్ మంచి శుభారంభాలు ఇచ్చారు. రాహుల్ సూపర్ 50 సాధించడం జరిగింది. రోహిత్ భారీ ఇన్నింగ్స్కు బాకీ ఉన్నాడు. అయితే రాహుల్ రాణిస్తుండడంతో మయాంక్ అగర్వాల్ కోలుకున్నప్పటికీ తుది జట్లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. దీంతో ఓపెనర్ల విభాగంలో ఎటువంటి మార్పు ఉండే ఛాన్సెస్ లేవు. అదేవిధంగా గత కొంతకాలంగా ఆకట్టుకోలేకపోతున్న చేతేశ్వర్ పుజారాకు మరొక ఛాన్స్ ఇస్తారా, లేదన్నట్లయితే అతని తప్పించి అతని స్థానంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన విహారీకి ఛాన్స్ ఇస్తారనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా మనకు కోహ్లీతో పాటు అజింక్య రహానేల నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ కొనసాగబోతుంటే స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా కొనసాగబోతున్నాడు. ఇక గాయపడిన శార్దుల్ ఠాకూర్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన అశ్విన్ను తీసుకొస్తారా, లేదన్నట్లయితే ఇషాంత్ శర్మను తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మొదటి టెస్ట్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేయడం జరిగింది, నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్ ఫార్ములాను కొనసాగిస్తామని. దీంతో శార్దుల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అశ్విన్తో పోల్చినప్పుడు. ఇక మనకు ఈ యొక్క మార్పు మాత్రం దాదాపుగా జరిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక టీమిండియా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండవచ్చు.